ఇటు దారలేదు, అటువైపు దారలేదు, వెళ్ళండి. ఏ ఉండండి ఉండండి ఉండండి. అన్నా, ఈ తుపాకీ అంటే ఇంత బరువుగా ఉంది, సినిమాలో చూపించినట్టు ఒంటి చేతితో కాల్చడం కష్టం అన్నా. నా అంతటోనే ఒక సైడ్కి లాగుతోంది. ఏదో మనం కాబట్టి మేనేజ్ చేసాం. నేను కానీ రాకపోయి ఉంటే మీ ఇద్దరు ఈ పాటికి పైకి పోయేవారు కదా. ఏంటన్నా ఇంకెవరు రావట్లేదు, నన్ను పలు చూసిరమ్మంటావా? తలకుండా కూర్చారా. ఓ మాట అడగనా, ఎవరన్నా నువ్వు? ఎందుకు అతి చేసావు? అంటే చూడ్డానికి అంత గుళ్ళనే కనిపిస్తున్నావు, కానీ మాట్లాడితే అలా అనిపించట్లా, అందుకే అడిగా. చెప్పన్నా. నీ పని చూసుకోరా. అన్నా చెప్పన్నా, చెప్పన్నా. నీ వయసు ఎంతరా? మొన్ననే 23 నిండిందన్నా. నీ వయసుకే నేను అంత చూసేశానురా. ఊహ తెలిసిన కాడ నుంచే గొడవలు, కొట్లాట్లు, తాగడం నా బతుకదే. విజయ, ఆ పిల్ల కనుక లేదంటే నా బతుకు ఏనడో అయిపోయేది. భలే అందంగా ఉంటుంది ఆ పిల్ల, ఊళ్ళో అంతా కళ్ళప్పగించి చూసేవాళ్ళు. కాని దానికి నా మీదే కన్ను. నన్నే మనవడాలని తరివి తరివి చేసుకుంది. రోడ్డు పక్కన గుడిసె, ప్లాట్ఫారం ఇల్లు, కానీ అది ఏదో బంగ్లాలో ఉన్నట్టు మురిసిపోయేది. ప్రతిరోజు మామా బొట్టెట్టావా, మామా పూలెట్టావా, మామా అది తిను, మామా ఇది తిను అని నా జుట్టు తిరిగేది. బతుకంటే ఏంటో తెలియని నాకు మొదటిసారి బతకాలనిపించిందిరా. కళ్ళే లేకుండా పుట్టిన వాళ్ళని గమ్మును వదిలేయాలి. కొన్ని రోజులు చూపునిచ్చి సంతోషంగా ఉన్నప్పుడు సడక్కున కళ్ళు పీకెత్తే ఓ రోజు శుక్రవారం రాత్రి చిరంజీవి సినిమా ప్లాట్ఫామ్ జనం మొత్తం సెకండ్స్ ఎక్కిపోయారు. మీ ఇద్దరం పోలా, ఎందుకంటే అది కడుపుతో ఉంది. కొట్టు కట్టేసి మేమిద్దరం పడుకున్నాం. హఠాత్తుగా అయ్యో మావాను ఒక కేక. నీ కళ్ళు తిరిగి చూడగానే ఇద్దరు తొక్ గర్భవతిని కూడా చూడకుండా ఎత్తుకెళ్ళిపోతున్నారు. నువ్వైతే ఏం చేస్తావురా? కొట్టాను కొట్టాను, ఊపిరి ఆగిపోయే వరకు కొట్టాను. నన్ను ఖైదీ చేసి తీసుకెళ్లేటప్పుడు గర్భవతి నడి రోడ్డు మీద నించుని మావా నన్ను వదిలి వెళ్ళక మావా అని ఏడ్చింది. అదే తన శివరి చూపు అవుతుందని నాకు అప్పుడు తెలియలేదురా. కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచేలోగా అంతా అయిపోయింది. మావాన దాని పిలుపు, దాని సెవెట వాసన, ఏటితోనే కాలం గడిపేతున్నానురా. అన్నా అక్కడికి లేరా? ఇంకా నిద్రపోకుండా ఏం చేస్తున్నావు? అది కాదక్కా, నన్ను చూడ్డానికి రేపు ఎవరూ రారేమో అనిపిస్తుంది. ఏమైంది నీకు? నేను మాట్లాడినంతసేపు ఎవరూ నాతో మాట్లాడలేదు. మరి నేనంటే ఇష్టం లేదనేగా అర్థం? అలాంటివేం ఆలోచించకు, రేపు పొద్దునే వాళ్ళు నీకోసం వస్తారు చూడు.
వెళ్ళిపో అన్నా, ఎవరి గురించి ఏమీ ఆలోచించుకో, నేను చూసుకుంటాను, వెళ్ళిపో అన్నా. మధ్యలో వదిలేసి ఎలా పోమంటావురా అన్నా? సాయం చేయడానికి మనుషులు వచ్చారు కదా, వాళ్ళు చూసుకుంటారన్నా. నువ్వు నీ కూతురిని కలవాలన్నా, వెళ్ళన్నా. ఆయనకి నాలా ఒక కూతురు ఉంది, మంచోర్రా ఆయన. ఎలా చెప్తానో ఏం తెలియకుండా రేపు పొద్దున లేవగానే పోలీసు బుద్ధి చూపిస్తే అప్పుడేం చేస్తావు? పదేళ్ళు జైల్లో ఎదోలతోనే ఉన్నాను రా, మంచోళ్ళు ఎవరో ఇట్టే తెలుస్తుంది. నిన్నటి వరకు అనాథని బతుకుతున్న అమ్మాయికి రేపు నాన్న వస్తున్నాడు రాసిపెట్టావుగా, ఇప్పుడు మీ నాన్న రావట్లేదు, వచ్చే ధరలోనే చంపేశారంటే ఆ పిల్ల మనసు ఎలా తట్టుకుంటుందా? పోలీసు వాడు కుటుంబాన్ని గవర్నమెంట్ చూసుకుంటుంది, ఎవరు చూసుకుంటాడు నీ పాపని? మిగతా వాళ్ళకి సాయం చేసిన చాలు, నీ బతుకు నువ్వు బతుకు. దయచేసి వెళ్ళిపో అన్నా, వెళ్ళిపో అన్నా. సార్ నేను ఏం చేద్దాం సార్? ఒక పని చేద్దాం, పైన ఇంకో సెల్లో వచ్చేద్దామా? స్కూల్ బస్ ఎక్కించుకొని తీసుకెళ్ళు. ఓకే సార్. నేను డాక్టర్ మహేష్ తో మాట్లాడాను సార్. ఇంకో ముఖ్యమైన విషయం, దీని గురించి బయట ఎవరికి తెలియకూడదు. ఓకే సార్. స్ట్రైట్ గా వీళ్ళందరినీ జోషో క్లినిక్ కి తీసుకెళ్ళు, ఎమర్జెన్సీ అని చెప్పు, వాళ్ళకి అర్థం అవుతుంది. అజయ్ బాడీని అక్కడే ఉంచండి. షూర్ సార్. వెళ్ళిపోతున్నా అని చెప్పానా? సార్ నువ్వు బయలుదేరు, నేను బాయ్స్ తో జాయిన్ అవుతాను. ఎస్ సార్. రే, నా కూతురు చూద్దాను వచ్చానరా, దాని మొహం ఎలా ఉంటుందో చూశాను, దాన్ని గొంతు విన్నాను, ఇప్పుడు సంతోషంగా ఉంటే చాలా అనిపిస్తుంది. ఆయన నా కూతుర్ని బాగా చూసుకుంటానరా, ఆయనకి ఏదైనా జరిగి నేను పెనాల్తో ఉంటే ఇద్దరు పిల్లలు అన్యాయం అయిపోతారు కదా. అయితే ఇప్పుడు నేను దానికి తోడుగా ఉండడం ముఖ్యం కాదు, అది సంతోషంగా ఉండడమే ముఖ్యం. అందుకే నా పెనాల్ ఇచ్చేనా ఆయన కాపాడదామని ఫిక్స్ అయ్యాను. అమ్మా నాన్న ఇద్దరు లేకుండా నీ కూతురు మంచి స్కూల్లో చదివితే మాత్రం సంతోషంగా ఉంటుందా చెప్పన్నా? రే, నీకు ఇది ఇప్పుడు అర్థం కాదురా, నాకు సాయం చేస్తావా? నేను లోన్ ఉన్నప్పుడు బేకరీలో 3 ఏళ్ళు పనిచేశాను, కాస్త సిల్లర వెనకేసుకున్నాను. ఏం కొనాలని ఆలోచిస్తా ఉంటే విజయకి జుక్కలు కమ్మలంటే చాలా ఇష్టం, అందుకే అదే కొనేశాను. నాకు ఎస్పీఎఫ్స్ ఏదైనా జరిగితే నా కూతురికి తీసుకుని ఇచ్చేతావా? పత్రం రా. రే, మీ నాన్న ఇచ్చారని చెప్పు. యాడు నాడని అడిగితే జైల్లో పోరా నీ. ఇంకేం చెప్పమంటావన్నా? దుబాయ్లో పెయింటర్ అని చెప్పు, సరేనా? ఏ హాస్పిటల్లో టిప్పుకు ఫోన్ చేస్తాం సార్? అది పోలీసులకి వాళ్ళకి సంబంధించిన పర్సనల్ విషయం, వాళ్ళు చూసుకుంటారు. కానీ ఆ బిజాయ్ గాడిని ప్రాణాలతో వదిలేస్తే మనం ఇరుక్కుంటాం సార్. నువ్వు ఎలాగైనా వాడిని లేపేశాయి సార్. నేనెలా సార్? భయపడకు, బిజాయ్ ఈ రాత్రి ఏం చేయలేడు. హైయర్ ఆఫీషియల్స్ ఇందులో ఇన్వాల్వ్డ్, సో బయట చెప్పలేడు. నేను చెప్పింది నువ్వు చెయ్యి, చూసుకుందాం. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. డ్రైవర్ ఆపోయా, ఆపు. సార్ ఆయన మొత్తం దిగిపోయినట్టుంది సార్. సార్ నాకు ఇప్పుడు పర్వాలేదు సార్, నేను మీతో రావచ్చా? చింటూ, చింటూ నొప్పిగా ఉందా?
చెప్పడానికి నువ్వు ఎవడ పెట్టు? నా మీద చేయిస్తే చూస్తూ సొల్లు కబుర్లు చెప్తున్నావు. ఇక కోసే కొయ్యరా. చెప్పాను కదరా, నేను చెప్పానా అంత నీవలేరా? అప్పుడే తాళం చెప్పలేచుండేవాడు చచ్చేవాడు కాదు. వీడు మాత్రమే కాదు, ఆడు ఆడు అది 30 మంది కాచుకొని ఉన్నారు. లోపలికి వస్తే మీ కథ ఏంటో ఊహించుకోగలరా అన్నా? ఇక 2 నిమిషాల్లో తాళం చెవి చేతికి వస్తుంది. సరుకు తీసుకొని మనం కలిసి ఇంటికి వద్దాం. వస్తున్నా. అమర్ నోడే